కోహితో కిన్నెరా. ఇది నాగాల్యాండ్ జానపద కథ. నాగాల్యాండ్లోని జున్హే బోటో అనే చిన్న గ్రామంలో కోహితో నివసిస్తుండేవాడు. కోహితోకు 14 ఏళ్ళు. వాడు నా అనేవాళ్ళు లేని అనాథ. ఎవరి గొడవల్లో వాళ్ళు సతమతమవుతూ ఉండేవారే తప్ప గ్రామస్తులెవరూ కోహితోను పట్టించుకునేవారు కాదు. వాడు మోరుంగులో పొరుగూరు కుర్రవాళ్లతో కలిసి తిరిగేవాడు. కోహితో కింద మీద పడి ఆ పని ఈ పని చేసుకుని పొట్ట నింపుకునేవాడే కానీ కూడా మిగల్చలేకపోయేవాడు. దావో తయారు చేయటం, వెదురుబుట్టలు అల్లడం, అడవిలో జంతువులను వేటాడటం నేర్చుకోవాలనుకున్నాడు కానీ వాటిని నేర్పే నాదుడు లేకపోయాడు. గ్రామంలో బుట్టలల్లేవాడి దగ్గరకు వెళ్ళి నేర్పమంటే, వెళ్ళు వెళ్ళు మా పని చెడగొట్టకు పిల్లవెదవ అని కసురుకునేవాడు. కోహితో పట్టరాని దిగులతో వెనుదిరిగేవాడు. ఏం చేయటానికి తోచక సతమతమయ్యేవాడు. ఒకనాడు ఒక యువకుడు తన ఈటెకు పదును పెడుతూ ఉండటం కోహితో చూశాడు. వాడి దగ్గరకు వెళ్ళి కోహితో, ఈట తయారు చేయడం నాకు నేర్పుతావా అని అడిగాడు. ఇప్పుడు కాదు, తర్వాత చెబుతాను, నీలాగా నేను తీరిగ్గా తిని కూర్చోలేదు అని విసురుగా వెళ్ళిపోయాడా యువకుడు. కోహితోకు ఆ మాటతో పట్టరాని కోపం వచ్చింది. ఊరి చివరకు వెళ్ళి అక్కడ గుంపుగా పడి ఉన్న వెదుళ్లను ఆనుకుని తీవ్రంగా ఆలోచించసాగాడు. నేను పని పాట లేకుండా ఎవరికీ ఎలాంటి ప్రయోజనమూ లేకుండా తిరుగుతున్నానా అంటూ బాధగా నిట్టూర్చి ఆ తరువాత కొంతసేపటికి పిడికిలి పిగించి 10 మంది గౌరవించేలాగా ఏదైనా ఒక పని చేయాలి. ఇంతకు ముందు ఈ గ్రామంలోని వాళ్ళెవరూ చేయని గొప్ప కార్యాన్ని చేయాలి అనుకున్నాడు. ఆ ఆలోచనే వాడిలో నూతన ఉత్తేజాన్ని కలిగించింది. ఏ పని చేస్తే సాటి గ్రామ ప్రజలు గౌరవించగలరా అని తీవ్రంగా ఆలోచిస్తూ ముందుకు నడవసాగాడు. అప్పుడు వాడికి ఒక పాట వినిపించింది. ఆ గ్రామానికి చెందిన కొందరు ఆడపిల్లలు దూరంలో వెళుతున్నారు. ప్రతి ఒక్కరూ కాంగ కడవను చంకన పెట్టుకుని కొండ దిగువన ప్రవహిస్తున్న నదిలో నుంచి నీళ్లు తేవటానికి బయలుదేరారు. నదిని చేరుకోవాలంటే చాలా దూరం కాలినడకనే వెళ్ళాలి. నడక వల్ల అలసట తెలియకుండా ఆడపిల్లలు పాడుకుంటూ వెళుతున్నారు. వాళ్ళను చూడగానే కోహితో మనసులో ఒక ఆలోచన మెరుపులా మెరిసింది. ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నీళ్ల ఎద్దడి. తాను ఒక బావి తవ్వగలిగితే గ్రామస్తులు నీళ్ల కోసం పడే కడగండ్ల నుంచి గట్టెక్కుతారు. వాళ్ళు ప్రస్తుతం పడుతున్న కష్టాలు తీరుస్తాను కనుక ఆ తరువాత తననెవ్వరూ తేలిగ్గా తీసిపారయ్యరు. అందరూ గౌరవిస్తారు. ఈ ప్రాంతంలో బావి తవ్వటానికి ఇప్పుడే ప్రారంభించాలి. అయితే పని పూర్తయ్యేంత వరకు ఆ సంగతి వేరెవ్వరికీ చెప్పకూడదు. చెబితే తను చేస్తున్న పని అసాధ్యమని అపహాస్యం చేయవచ్చు అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా పార పొలుగు పట్టుకుని అప్పుడే బావి తవ్వటానికి పూనుకున్నాడు. అది పసివాడినైన తన వల్ల అంత సులభంగా సాధ్యమయ్యే పని కాదని వాడికి తెలుసు. అయితే ఎలాగైనా తవ్వి తీరాలన్న పట్టుదలతో తవ్వడం ప్రారంభించాడు. పొట్ట నింపుకోవటానికి ఇతర పనులు చేసుకుంటూ తీరిక దొరికినప్పుడల్లా బావి తవ్వడం కొనసాగించాడు. ఆ విధంగా రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. వాడు బావి తవ్వటం మాత్రం మానలేదు. దిగువ నీళ్లను సమీపించేసరికి కోహితో యుక్తవయస్కుడయ్యాడు. ఒకనాడు అతడు ఎప్పటిలాగే గుణపాన్ని ఎత్తి బలంగా నేలలో దించాడు. దాంతో పాతాళ గంగ వాడి ముఖం మీదకి నీటి బుగ్గలా పైకి చిమ్మింది. కోహితో ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. క్షణాలలో బావి నీళ్లతో నిండిపోయింది. కోహితో సంతోషంగా గట్టుమీదకి వచ్చాడు. దూరంగా కొందరు ఆడపిల్లలు పాడుకుంటూ నీళ్ల కోసం నదికేసి నడవడం గమనించాడు. వాడు గబగబా పరిగెత్తి వాళ్ళ దగ్గరకు వెళ్ళి,
నేల కోసం మీరు ఇక మీదట అంత దూరం వెళ్ళవలసిన పనిలేదు. నేను బావి తవ్వాను, నీళ్లు మహాస్వచ్ఛంగా ఉన్నాయి, వచ్చి చూడండి అన్నాడు. వాడి మాటలు వాళ్ళు మొదట నమ్మలేదు. అయినా వెళ్ళి చూడడం వల్ల నష్టమేమిటి అన్న ఉత్సాహం కొద్దీ వాడి వెనుక వెళ్లారు. నిర్మల జలంతో నిండిన బావిని చూసి పట్టరాని ఆనందం చెందారు. క్షణాలలో కోహితో బావి గురించి ఊరు ఊరంతా తెలిసిపోయింది. పిల్లలు, పెద్దలు, ఆడా మగ అందరూ వచ్చి ఆ బావిని వింతగా చూడసాగారు. దానిని ఒంటరిగా తవ్విన కోహితో పట్టుదలను, శక్తి సామర్థ్యాలను మెచ్చుకున్నారు. ఇప్పుడు కోహితో నలుగురి మెప్పును పొంది గ్రామ ప్రముఖులలో ఒకడుగా గుర్తింపు పొందాడు. అయితే ఇది అట్టే కాలం కొనసాగలేదు. కొన్నాళ్లకు కోహితో బావిని గురించి మేఘాల మధ్య ఉన్న కిన్నెరలకు తెలియవచ్చింది. కిన్నెర యువతులు రాత్రుల్లో చంద్రోదయమయ్యాక భూమి మీదకు దిగివచ్చి కోహితో బావిలో జలక్రీడలాడి సూర్యోదయానికి ముందు తమ లోకానికి వెళ్ళిపోయేవారు. అలా వాళ్ళు జలకాలాడి వెళ్ళటం వల్ల బావిలో వాళ్ళ రెక్కల నుంచి రాలిన ఈకలు, తలబువ్వుల రేఖలు వల్ల నిర్మల జలం కలుషితం కాసాగింది. దానిని చూడగానే గ్రామస్తులకు ఆగ్రహం కలిగింది. కోహితోను పిలిపించి ఈ బావిని ఇలా కలుషితం చేస్తున్నవారెవరు అని నిలదీశారు. నాకు తెలియదు అన్నాడు కోహితో. అయినా గ్రామస్తులు వాడి మాటని నమ్మలేదు. నువ్వు నీ బావిని ఉపయోగించుకోవటానికి మరెవరినో అనుమతిస్తున్నావు, అందువల్లే అంత త్వరలోనే బావి నీళ్లు పాడయ్యాయి. ఇది ఇలాగే కొనసాగిందంటే నిన్ను గ్రామం నుంచి తరిమివేయక తప్పదు అని హెచ్చరించారు. ఈ విషయంలో ఏదైనా చేసి తీరాలనే నిర్ణయానికి వచ్చాడు కోహితో. ఎందుకంటే సంవత్సరాల తరబడి ఎంతో శ్రమపడిన తరువాతే 10 మందిలో గౌరవం సంపాదించుకోగలిగాడు. దానిని అంతలోనే పోగొట్టుకోవటానికి వాడికి మనసొప్పలేదు. ఒకనాటి అర్ధరాత్రి సమయంలో వాడు బావి దగ్గరకు వెళ్ళి ఒక వెదురుపొద చాటున కూర్చున్నాడు. చంద్రోదయ సమయంలో యథాప్రకారం అక్కడికి వచ్చిన కిన్నెరలు నీళ్లలో దిగటానికి ముందు తమ వీపులకు ఉన్న రెక్కలను విప్పి ఒక బండ మీద ఉంచారు. ఆహా, ఈ పని చేస్తున్నది మీరా? నాకున్న మంచి పేరును కాస్త చెడగొడుతున్న మీకు సరైన గుణపాఠం నేర్పుతాను అనుకుంటూ కోహితో అడుగు మీద అడుగు వేసుకుంటూ ఆ రెక్కలున్న చోటుకి వెళ్ళి ఒక జత రెక్కలను తీసుకొని ఇంటికి పారిపోయాడు. తూర్పు దిశలో అరుణరేఖలు విచ్చుకుంటూ ఉండగా కిన్నెరలు బావిలో నుంచి పైకి వచ్చారు. రెక్కలను తీసి వీపులకు తగిలించుకుని తమ లోకానికి ఎగిరి వెళ్ళిపోయారు. ఒక్క కిన్నెర మాత్రం అక్కడే ఉండిపోయింది. ఆగండి, నేను వస్తున్నా, నా రెక్కలెక్కడో కనిపించడం లేదు, వెళ్ళిపోకండి అని వాళ్లతో ఏకరవు పెట్టింది. అయినా ఒక్కరూ వినిపించుకోకుండా వెళ్ళిపోయారు. ఆఖరికి ఆ ఒక్క కిన్నెర మాత్రం ఏడుస్తూ అక్కడే ఉండిపోయింది. నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను, ఇది నీ స్నేహితురాండ్రకు గుణపాఠంగా ఉండాలి, ఇకపై ఒక్కరూ నా బావి దరిదాపులకు రాకూడదు అంటూ అక్కడికి వచ్చాడు కోహితో. కిన్నెర కన్నీరు మున్నీరుగా విలపించింది. దానిని చూసి కోహితో మనసు కాస్త మెత్తబడింది. పైగా ఆమె చాలా అందంగా ఉంది. నీకు ఏ కొరత రాకుండా కాపాడతాను, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు కోహితో. కిన్నెర మరొక మార్గం లేక అందుకు ఒప్పుకున్నది. ఆమెను అప్పుడే పెళ్లాడి తన వెంట గ్రామానికి తీసుకువెళ్ళాడు. ఇద్దరూ కలిసి సొంతంగా ఇల్లు కట్టుకున్నారు. కిన్నెర మాంసం కూర, అన్నం వండటం, జూతో రుహీ బియ్యం బీరు తయారు చేయటం, బుట్టలల్లడం, నాగాగీతాలు పాడటం నేర్చుకున్నది. రోజులు సుఖంగానే గడిచిపోతున్నాయి. కానీ ఆమెకు మేఘాల మధ్య ఉన్న తమ స్వస్థలానికి వెళ్లాలనే కోరిక మాత్రం రోజురోజుకు ఎక్కువవుతూనే వచ్చింది. ఇలా కొన్ని సంవత్సరాలు దొల్లిపోయాయి. కోహితో ఇంటిపట్టున లేనప్పుడల్లా ఆమె తన రెక్కల కోసం ఇల్లంతా వెతికేది. అయితే కోహితో వాటిని కిన్నెర కంటపడని చోట జాగ్రత్తగా దాచాడు. కిన్నెర ఒకనాడు వాటిని ఎక్కడ దాచి ఉంటాడా అని తీవ్రంగా ఆలోచించసాగింది. తాను చూడని చోటు, తాను వెళ్ళలేని చోటు ఏదై ఉంటుందో
అక్కడే దాచి ఉంటాడు. అది ఏదై ఉంటుంది అని ఆలోచించింది. చటుక్కున ఆమెకొక ఊహ తట్టింది. కోళ్ళగూటిలో దాచి ఉంటాడా అనుకుని ఆమె వెంటనే లేచి ఇంటి వెనుక ఉన్న పాకలోకి వెళ్ళింది. అక్కడ భరించలేని దుర్గంధం. అయినా ఆమె పట్టుదలతో కోళ్ళగూటిలో చేయిపెట్టి చూసింది. కోడిపిల్లలు అరవడంతో తల్లి కోడి ఆమె అందమైన చేతిని గోళ్లతో ముక్కుతో రక్కింది. అయినా ఆమె చేతిని వెనక్కు తీయకుండా అక్కడ ఏముందోనని వెతకసాగింది. ఆమె వేళ్లకు ఏదో మెత్తగా తగిలింది. ఆమె దానిని మెల్లగా వెలుపలికి తీసింది. ఆహా, తన రెక్కలు! కాకపోతే కొంచెం కంపు కొడుతూ మురిగ్గా అంచులు ముడతలు పడి ఉన్నాయి. అయినా అవి పనికి వస్తాయి అనుకుంటూ ఆమె వాటిని విదిలించి తన వీపుకు కట్టుకున్నది. ఒక్క ఊపున పైకి ఎగిరి తిరిగి చూడకుండా మేఘాల మధ్య ఉన్న తన లోకాన్ని చేరుకున్నది. పొద్దుపోయాక కోహితో ఇంటికి తిరిగి వచ్చాడు. భార్య జాడ కనిపించలేదు. ఇల్లంతా పెరట్లో వెతికాడు. ఇరుగు పొరుగును అడిగాడు. ఆ తరువాత పిచ్చివాడిలా తిరుగుతూ కనపడ్డవారినందరినీ తన భార్య గురించి అడగసాగాడు. అయితే ఒక్కరు కూడా చూసినట్టు చెప్పలేదు. ఆత్రంగా కోళ్ళగూటు దగ్గరకు వెళ్ళి కోళ్ళగూట్లో చేయిపెట్టి రెక్కల కోసం వెతికాడు. అవి కనిపించలేదు. అప్పుడు అర్థమైంది వాడికి అసలు విషయం. భార్య వెళ్ళిపోయిన బాధను భరించలేకపోయాడు. వాడు తన గుడిసె ముందు కూర్చుని బోరుమని ఏడవసాగాడు. ఉన్నట్టుండి ఒక తెల్లకాకి వాడి పక్కన వాలి ఏడవకు కోహితో, ఆమె ఆకాశంలోకి ఎగిరిపోవటం నేను చూశాను. కావాలంటే నిన్ను కూడా అక్కడికి తీసుకువెళ్ళగలను. అయితే నువ్వు అందుకు నాకొక ప్రత్యుపకారం చెయ్యాలి అన్నది. అలాగే మిత్రమా, ఏం చెయ్యాలో చెప్పు అన్నాడు కోహితో ఆతృతగా. నన్ను నల్లకాకిగా మార్చాలి. తెల్లగా ఉండటం నాకు నచ్చలేదు. నేను వింతగా కనిపించడం వల్ల నా అన్నదమ్ములందరూ నన్ను వదిలి వెళ్ళిపోయారు అన్నది తెల్లకాకి. కిన్నెర రాజ్యం చేరుకోగానే తప్పక చేస్తాను అని మాట ఇచ్చాడు కోహితో. ఆ తరువాత వాడు తెల్లకాకి వీపు మీద కూర్చున్నాడు. అది ఆకాశం కేసి ఎగిరింది. చాలా దూరం పయనం చేసి వాళ్ళు మేఘాల మధ్య ఉన్న కిన్నెరలోకం చేరుకున్నారు. అక్కడున్న కిన్నెరలు వారిని కోహితో భార్య ఉన్న చోటుకి తీసుకువెళ్లారు. ఆమె కోహితోకు సాదరంగా స్వాగతం పలికింది. తాను చెప్పా పెట్టకుండా పారిపోయి వచ్చినందుకు ఆమె లోపల బాధపడింది. తన చర్యకు సిగ్గుపడింది. తన కేసి ప్రేమతో చూస్తున్న భర్తతో, దయచేసి మళ్ళీ నన్ను భూలోకానికి రమ్మని పిలవవద్దు, శాంతి సుఖాలతో ఇక్కడే హాయిగా ఉన్నా అన్నది చిన్నగా నవ్వుతూ. కోహితో అందుకు సంతోషంగా అంగీకరించాడు. ఆ తరువాత వాళ్ళిద్దరూ కలకాలం సుఖంగా జీవించారు. కథ సమాప్తం.